మూడో బాటిల్ ఎక్కున్నాయని అన్నారు. రెండో మూడో బాటిల్ ఎక్కున్నందుకు అదేదో కేసు అవుతుంది, దానికి సంబంధించి తేలుతుంది అంతే తప్ప. నేను కూడా మీడియా సోదరులను సోదరిమల్లను కోరుతున్నా, సరే మీకు కూడా ప్రెషర్స్ ఉన్నాయి మాకు అర్థమవుతుంది. నేనేమంటున్నా, ప్రొద్దున్న నుంచి ఇప్పటి వరకు వన్ సైడెడ్గా మీరు నడిపిస్తున్నటువంటి తీరు మా ఎమ్మెల్యే గారు వారి బాధను వ్యక్తం చేసింది. మీరే రేవ్ పార్టీ అని పెట్టారు, మీరే డ్రగ్స్ అని పెట్టారు, మీరే ఈయన పరారులు ఉన్నాడు ఆయన పిరారులు ఉన్నారు, మీరే వాళ్ళకు వీళ్ళకు. ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, కనీసం మా బాధ ఇటువైపు నుంచి కూడా ఒపీనియన్ తీసుకొని చెప్పాలి కదా, అది చెప్పకుండా వన్ సైడెడ్ బ్యాటింగ్ దంచ. వినండి అన్న, మేము కూడా ప్రోగ్రామ్స్లో ఉన్నాం, వన్ సైడెడ్ బ్యాటింగ్ దంచుతున్నారు. నేను ఇంకోటి అంటున్నా, ఇవాళ మాజీ రాష్ట్ర మంత్రి ఆయన ఒక సీనియర్ లెజిస్లేటర్, ఆయన ఇంటి ముంగట ఎట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారండి. మేము వచ్చేసరికి మీరు చెప్పండి, కేటీఆర్ గారి ఇంటికి ఎవరు పంపించి, రేవంత్ రెడ్డి పంపించినరా అంటే. మేము కనుక రాకుంటే మీరే ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి దుంకి డ్రగ్స్ గిగ్స్ అవి ఇవన్నీ అలా పెట్టి కేటీఆర్ గారు నిరికిద్దామని ఏమైనా ప్లాన్ చేసిరా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో? నేను అడుగుతున్నా, ఎందుకున్నారు మీరు కేటీఆర్ గారి ఇంటి ముందర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు? మేము ఎవరం లేనప్పుడు ఇంట్లో ఇంటి ముందర మీరు ఎందుకున్నారు? 30-40 మంది ఉన్నారు అంటే మీరే కేటీఆర్ గారు వచ్చేసరికి ఆ కాంపౌండ్ వాళ్ళు అటు దిక్కు ఇటు దిక్కు మీరే వారు వచ్చే లోపల డ్రగ్సో బిగ్సో పెట్టి కేటీఆర్ గారిని మంచిగా మీరు ప్లాన్ చేసి కేటీఆర్ గారిని నిరికిద్దామని చూసిరా? ఇదేనా మీరు వేల్చబోయే బాంబు? సో దాని విషయంలో మేము ఆవేదన చెందుతున్నాం, దాని విషయంలో మా ఎమ్మెల్యే గారైనా మేమైనా బాధతోని మేము మాట్లాడినాం తప్ప మీడియాని అనాలని మా ఉద్దేశం కాదు. మీడియా మిత్రులు కూడా మీరు కూడా అందరూ మాకు తెలిసిన వాళ్ళే, యాజమాన్యాలు కూడా తెలిసినాయి. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, రేవంత్ రెడ్డి ఈయన చక్రవర్తి కాదు, ఈయననే చివరి దాకా ఉంటాడు అనేది ఏం లేదు. మళ్ళీ మేము కూడా అధికారంలోకి వస్తాం. నేను కోరుతున్నది ఏంటంటే సంయమనం పాటించండి, పారదర్శకంగా ఉండండి అని మాత్రమే కోరుతున్నాం. దట్స్ వాట్ వీ వాంటెడ్ టు సే, అంతే తప్ప పారదర్శకంగా ఉండండి, సంయమనం పాటించండి. కొంతమందికి వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే సంజయ్ గారు బాధ వ్యక్తం చేసింది దాని ఉద్దేశమే తప్ప ఇంకోటి కాదు. ఎట్లుంటది, మహిళల్లో కూడా మహిళలు ఉన్నారు. నిన్న రాజుగారి ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అసలు ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అది ఫామ్ హౌస్ అని వేస్తున్నారు టీవీలలో. అది రాజుగారు ఇల్లండి. రీసెంట్గా ఆయన గృహప్రవేశం చేసిండు. నిన్న ఇంటికి పోయిన సందర్భంగా అందరిని పిలుచుకొని దీపావళి సందర్భంగా, దసరా సందర్భంగా దావతులు నడుస్తాయి కదా, సేమ్ దావత్. ఇవాళ మా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మా గోపన్ ఇక్కడ ఉన్నాడు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అసలు ఈ ఏరియాలో మస్తు దావతులు అవుతూ ఉంటాయని. సో కావాలని చెప్పేది ఒక పొలిటికల్ వెండేటా తప్ప ఇంకోటి కాదు. మేము ఇందాకే వినండి, మేము కేటీఆర్ గారిని కలుద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసరికి ఇక్కడ అంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అరే ఇంతమంది ఇదేంది, ఇక్కడ ఎందుకున్నారు కేటీఆర్ గారి ఇంటి ముందరని మేము ఆశ్చర్యపోయి మా వాళ్ళందరికీ నేనే ఇన్ఫార్మ్ చేశాను. మీరే మన పంచనామా ఏది, పంచనామా క్లియర్గా 2 ఎక్స్ట్రా బాటిల్ ఉన్నాయని వాళ్ళే పంచనామా రాశారు. పంచనామా ఉంది ఇక్కడ, ఇంకెక్కడ మరి పరారీ ఏంటి? 2 ఎక్స్ట్రా బాటిల్ ఉంటే పరారీలో ఉండాలా? మీరే చెప్పండి. మాకు ఆయన గురించి మాకు తెలుస్తుంది. మీరు నిజంగా మా బాధ ఏంది, మీరు ఇవాళ కేటీఆర్ గారు ఇంటికి వచ్చినారు, ఆయన ఇక్కడ ఇంట్లో ఉన్నాడు. ఆయన అసలు పరారులు ఆయనైనా ఎవరైనా, ఫర్గెట్ రాజపాకలా కాదు, మీరైనా నేనైనా, నా ఇంట్లో 2 ఎక్స్ట్రా బాటిల్ దొరికినాయి, పరారీలో ఉండాల్సిన అవసరం ఉందండి? నాకు అర్థం కాదు. పరారీ అని అసలు ఎవరు చెప్తున్నారు? అడగండి ఇక్కడ మన ఎక్సైజ్ పోలీసు వాళ్ళు. ఇక్కడ రైట్ రండి, రండి రండి. కాదమ్మా, మిమ్మల్ని అనాలని కాదమ్మా, మాకు నేను ఎప్పుడు మేము గట్టి కూడా మాట్లాడాను. ఎందుకు ఆవేశంగా మాట్లాడాను, ఎందుకు ఆవేశంగా మాట చెప్పాలి? ఇప్పుడు ఎక్సైజ్ ఆఫీసర్ గారు, కమిషనర్ స్పష్టంగా చెప్తున్నారు, రాత్రి తీసినటువంటి వీడియోస్ మీడియా లేదు, ఎవరు లేరు. ఎవరు బయట పెట్టారంటే మాకు తెలియదు అంటారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఆపరేట్ చేస్తుంది అంతా కూడా. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే, ముఖ్యమంత్రి గారే చేస్తూ ఉన్నారు. కాబట్టి 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 క్లియర్ క్లియర్ కుక్కలు పెడదు. जनवाड़ा